ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయవాదుల నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే గతంలో ఆయన పాదయాత్ర టైంలో రెండు తపాలుగా మేము న్యాయవాదులు ఒకటి మాడుగుల్లోనే తర్వాత విశాఖపట్నంలోనే వెళ్ళి యాడ్వకేట్స్ వెల్ఫేర్ కోసం మేము ఇలా వెల్ఫేర్ ఫండ్ కావాలండి, అలాగే జూనియర్ యాడ్వకేట్స్కి స్టైఫండ్ కావాలని చెప్పి ఆయన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఇమీడియట్గా కూడా అప్పటికే నాకు ఒక దీనిమైన ఒక అవగాహన ఉంది, నేను ఇలాగ యాడ్వకేట్స్కి వెల్ఫేర్ కోసం అమౌంట్ కేటాయించాలనుకుంటున్నానని చెప్పేసి అని చెప్పడం, ఆయన మా డిమాండ్ ప్రకారంగా ఆయన 100 crores అలాగే జూనియర్ యాడ్వకేట్స్ కూడా కేటాయిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన సీఎంగా అయిన తర్వాత మామూలుగా మేము యాడ్వకేట్స్ అంటే కలిసాం, కానీ ఈ డిమాండ్ల గురించి కూడా మొన్న వైజాగ్ వచ్చినప్పుడు కూడా మేము మాట్లాడలేదు. ఎందువల్లంటే మొన్నే ఛార్జ్ తీసుకున్నారు, ఆయన చాలా బిజీగా ఉన్నారు. నెక్స్ట్ మంత్ ఇంకా మేము యాడ్వకేట్స్ అందరం కూడా వెళ్ళి ఆయన ఇచ్చిన మాట మీద ఒకసారి అడుగుదాం అనుకున్నాను, కానీ మాకు అందరికీ ఆశ్చర్యంగా కలిగించే విధంగా ఆయన మాకు 100 crores యాడ్వకేట్స్ వెల్ఫేర్ కోసం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జూనియర్ యాడ్వకేట్స్కి నెలకి 5000 వెల్ఫేర్ మొదట 3 years వాళ్ళకి ఇవ్వడానికి అని చెప్పేసి అని గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్లో కేటాయించడం జరిగింది. కాబట్టి మా న్యాయవాదుల నుంచి ఆయనకి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసింది ఏంటంటే ఒక విశాఖపట్నానికి హైకోర్టు వచ్చే విధంగా, కనీసం హైకోర్టు కాని పక్షంలో హైకోర్టు బెంచ్ వచ్చే విధంగా మీరు అనుకుంటే ఖచ్చితంగా అది మా హైకోర్టు బెంచ్ ఇక్కడ ఏర్పాటు చేయగలరు కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.